ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారి భుట్టో దిష్టిబొమ్మను కాకినాడ కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారి భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద జర్దారి భుట్టో అలాగే పాకిస్తాన్ ఉగ్రవాది దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో కలెక్టరేట్ సమీపంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారి భుట్టో పాకిస్తాన్ ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు। ओबीसी मोर्चा राष्ट्र कार्यवर्ग सभ्युलु कुंडाल साई कुमार यादव मात्लाडुतू नरेंद्र मोडी अंटे व्यक्ति कादनी महाशक्ति स्वरूपुडनी आयन प्रपंच शांतिनि मात्रमे कोरुकुंटारनी अभिवृद्धि पदंलो भारतदेशंतो पाटु अन्नि देशालु नडवालनी लक्ष्यंतो పనిచేస్తున్నారని ఆయన 8 సంవత్సరాల పాలనలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా చేశారని దానికి జీర్ణించుకోలేక ఇటువంటి ఉగ్రవాద ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు। జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కిలిగడ్డ గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకటరమణ జిల్లా ప్రధాన కార్యదర్శి డివి సూర్యనారాయణ రాజు పెద్దిరెడ్డి రవికిరణ్ పెండెం శ్రీదేవి పైడ వెంకటనారాయణ అనపర్తి వెంకటేష్ గూటూరి పద్మజ మావిడాల శ్రీనివాస్ ఏడుద కృష్ణ చెరియన్ కే చిన్న అప్పాజీ మణిబాల యార్లగడ్డ వెంకటరాయుడు సంగాని సత్యం తదితరులు పాల్గొన్నారు। దేశవలమున్న 135 కోట్ల జనాభా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ బుట్ట వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది। ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే కాకుండా देश देश तिग्न आयन की स्वागत द्वारा तरी जय जय पलटे जीर्ण पाकिस्तान उग्र मूकल प्रभुत्म वावल रच्छे व्याख्य कवि चर्यल को दिखे इप्कना युद्ध अदे विधा 24 గంటల్లోనే మీ దేశాన్ని నామరూపాలంగా లేకుండా చేసి ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేసి యంత్రాంగం మా దగ్గర ఉన్నా గాని ఏ రోజుని కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో కేవలం ఉగ్రవాదాన్ని నశింప చేయాలనే ఆలోచనతో మేము ఆగుతం తప్పించి మిమ్మల్ని చేయలేక కాదు। కానీ మీరు కవ్యంపుకు చర్యలకు దిగినట్లయితే త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది। ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి, అక్కడ ఉన్న జనాభాకు తిండి పెట్టేలాగ మీరు చూడండి, అంతేగాని ఇతర దేశాలపై పడి మీరు అవాకులు చవాకులు పేలినట్టయితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు। అదే